గత 2 రోజుల కిందట ఎన్ఐఏ ఆంధ్రజ్యోతి విలేకరి పైన ఇంటిపైన దాడి చేసి ఆయన భూమి అమ్మగా ఇంట్లో ఉండబడినటువంటి 1,250,000 రూపాయలు ఎన్ఐఏ సీజ్ చేసి ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన పౌరకుల సానుభూతిపరుడని పొద్దుటూరులో కొంతమంది ఆంధ్రజ్యోతి పత్రిక కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయని అతన్ని ఏదో విధంగా కేసులో ఇరికించి ఆర్థిక ఇబ్బందులు చేయాలని చెప్పేసి అతని భూమి ఒక ప్రజానాయకుడే కొనుక్కొని వాళ్ళే పిటిషన్లు పెట్టి అతన్ని అరెస్ట్ చేసే విధంగా ప్రోత్సహించినారు. ఇది దారుణమైన విషయం. అతను అటువంటి వ్యక్తి కాదు, నిజాయితీపరుడు, పేదవాడు. 1,250,000 పోగొట్టుకున్నాడంటే అతను ఇంట్లో కూడా పెట్టుకునింది, ఎందుకంటే వాళ్ళమ్మకు కంటి ఆపరేషన్ల కోసమో వాళ్ళ ఆయన మోకాళ్ళ ఆపరేషన్ కోసమో క్యాన్సర్ గడ్డ కూడా ఉందనే అనుమానంతో వాళ్ళ ఆయనకు ఆపరేషన్ చేయాలని భూమి అమ్మి ఆ డబ్బు ఇంట్లో పెట్టుకున్నాడు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చాలా హీనమైన పరిస్థితి. వాళ్ళకు ఆపరేషన్ చేసుకునే శక్తి ఆయనకు లేదు. కాబట్టి ఇది ఇటువంటి దుర్మార్గ చర్యలు పొద్దుటూరులో మానుకోవాలా? ఎన్ఐ కూడా నిజానిజాలు తెలుసుకొని సానుభూతి ఉండొచ్చు, కానీ అతను యాక్టివ్గా ఉండాలా లేడా, సంబంధాలు ఉన్నాయా లేదా, నిషేధించబడిన పుస్తకాలు ఉన్నాయా లేవా అనే దాని మీద దృష్టి పెట్టి నిజంగా ఉన్నింటే డబ్బును సీజ్ చేయాలి. కానీ అనవసరంగా అతను డబ్బు తీసుకొని పోయి ఎన్ఏ కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ కేసు ఎప్పుడు తెలుగుతుందో తెలియదు. కానీ ఇది చాలా దురదృష్టకరం. ఆయన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన డబ్బు ఇంట్లో పెట్టుకోవడం జరిగింది, అది సీజ్ చేయడం జరిగింది. విలేకరుల మీటింగ్లోనే మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి విలేకరులను నీచంగా మాట్లాడడం, బెదిరించడము ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే విలేకరులు నిజానిజాలు తెలుసుకునే మాట్లాడతారు, ప్రెస్కి ఇస్తారు. నువ్వు ఖండనిచ్చుకోవచ్చు ప్రెస్ మీటింగ్లోనే, ఏ విధంగా ఆ విధంగా బండబూతులు తిట్టి వాళ్ళని కించపరుస్తే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని బంగారెడ్డికి కూడా తెలియజేస్తున్నాం. రౌడీజం ఎక్కువ సార్లు జరగదు. రౌడీజం చేసిన వాళ్ళంతా ఏమైపోయినారో ప్రొద్దుటూరు ప్రజలకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ అందరికీ తెలుసు. రౌడీజం అనేది తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుందని కానీ శాశ్వత పరిష్కారానికి మార్గం చూపదు. కాబట్టి బంగారెడ్డి కూడా పరిపాలనలో దృష్టి పెట్టి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే మేమంతా కూడా అభినందిస్తాం. అది కాకుండా అవినీతి ఎక్కడన్నా జరిగితే విలేకరులు మాట్లాడినా, విలేకరులు ప్రజలకు చెప్పినా ఈ విధంగా వాళ్ళను ఎట్లంటే అట కుటుంబ సభ్యులతో సహా దూషించడం చాలా హేమమైన చర్య. నువ్వు కూడా ప్రజల మద్దతుతోనే ప్రజాస్వామ్యంలోకి వచ్చి పరిపాలన చేస్తున్నావు. నిన్ను రాజకీయ నాయకుడు అన్నాక విమర్శ ఉంటుంది, ప్రతి విమర్శ కూడా ఉంటుంది. అన్నిటికీ ఓర్చుకునేవాడే నాయకుడు అవుతాడు. కానీ తప్పు చేసినప్పుడు కూడా ఎవరు విమర్శించకుండా ఉండాలంటే అది నాయకుడు కాదు, రావణాసురుడి పరిపాలన అవుతుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కూడా ఈరోజు చాలా రోజులైంది జైల్లో ఉండబట్టి అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈరోజు ఇన్ని రోజులు కూడా మేము నిరాహార దీక్షలు, కాగడాల ప్రదర్శన అంతా చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో 3 గుంపులు ఉన్నాయని ఎమ్మెల్యే గారు కానీ బంగారెడ్డి గారు కానీ ఏలనగా మాట్లాడినారు. ఎన్ని గుంపులు విడిపోయినా ఏమి చేసినా లాస్ట్కు వెలిగేది ఒక దీపమే,
అందరము కలుస్తాము. నూనె దీపం వెలగాలంటే నూనె ఒత్తి ప్రమేదం ఉండాలి. ఆ మూడు ఉంటేనే దీపం వెలుగుతుంది. కాబట్టి మేమంతా ఒకటిగానే మూడు కలిసే మేము చేసుకోగలుగుతాం. ఆ ఇబ్బంది ఏం లేదు. మాలో విభేదాలు ఉన్నాయనేది మీ భ్రమ. వైఎస్ఆర్ పీసీ పార్టీని భూస్థాపితం చేసేదానికి జిల్లాలోనే ప్రొదటూరు బలంగా ఉంది. తప్పకుండా భూస్థాపితం చేస్తాం. ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేసి తీర్తాం. మేము ముగ్గురము ఒకటే. అంతా కలిసికట్టుగానే చేసుకుంటాం. ఇదంతా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే జరుగుతుంది. లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎవరిని టికెట్ ఇచ్చినా అందరం కలిసే చేసుకుంటామని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా వేసేదానికి ప్రజలు, నాయకుల కన్నా ముందు ప్రజలు, వైఎస్ఆర్పీసీ నాయకులే, సిపి నాయకులే ఎక్కువ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయిలో బంగారెడ్డి కానీ, రాచమల్లు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కానీ లేరని తెలియజేసుకుంటున్నా. తప్పకుండా తొందరలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వస్తాడు. ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాయకత్వంతో ఇంకా ముందుకు పోతుంది. ప్రజల మద్దతు 90% ఉంది. నీచంగా మాట్లాడించడం, ఏలనగా మాట్లాడించడం మానుకోవాలా? నీ పైన ఏదన్నా విలేకరులు కానీ ఇంకొకరు కానీ చట్ట ప్రకారం పో, నీ పైన ఏదన్నా చెడ్డగా రాసిన అవినీతి ఆరోపణలు రుజువు కాకపోతే క్లెయిమ్ చేసుకో, కోర్టులకు వేసుకో. చట్టం ఉంది, చట్ట ప్రకారం పో, బాధలే. నీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని తిట్టే విలేకరులు చాలా బాధపడుతున్నారు. మాకే వచ్చి చెప్పారు హేమమైన తిట్లని, చాలా ఘోరమైన తిట్లని. మేము కూడా వాళ్ళందరికీ ధైర్యం కలిగిస్తూ వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.